నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తుల గడువు పెంచాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుల కొద్ది రోజుల సమయం ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీల కుల ధృవీకరణ పత్రాలు సరైన సమయంలో అందలేదని, దరఖాస్తులు చేసుకునేందుకు గడువు పొడిగించాలని, అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఈ ఒక్కింట్లో ఆడమంటారు, బిడ్డొస్తే బిడ్డకు అల్లుడు వస్తే ఎక్కడ పండాలి, కొడుకు పెళ్ళైతే కోడలు కొడుకు ఎక్కడ పండాలన్న కేసీఆర్ ఇప్పటికి తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. మిర్యాలగూడ పట్టణంలో డబుల్ బెడ్రూములు ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది, పోయి పూర్తయి 4 సంవత్సరాలు అవుతుంది. వాటిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనీసంగా ఉన్న ఇళ్ళని కంప్లీట్ చేసి ఇంకా రావాల్సిన ఆపదలకు ఆదుకోవాల్సిన అవసరం ఉంది, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి, ఈ నాయకులకు చేయలేకుండా ఉందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము